ఇవన్నీ చూసి లవ్ చేసావంటే మోసపోతావు. వాడికి తెలియకుండా వాడిని ఫాలో చేయడం బెటర్. వాడి క్యారెక్టర్ ఓకే అనుకుంటే అప్పుడు ప్రేమించు. వాడి మీద నాకు లవ్ వచ్చేసింది చెప్పేసావా? లేదు కదా, వాడిని బాగా ఫాలో చేయి, మంచివాడు అనిపిస్తే అప్పుడు నీ లవ్ చెప్పు. ఫాలో చేస్తున్నప్పుడు మంచివాడిగా ఉండి లవ్ చేసిన తర్వాత చెడ్డవాడిని తెలిస్తే తిరిగినంత వరకు లాభం అనుకుని వేరే వాడిని చూసుకోవడమే. శ్రీనగర్ కాలనీ. నా దగ్గర మీరు చేపలు మర్చిపోయి వెళ్ళిపోయినట్టు స్వామి హుండీని మర్చిపోయి తీసుకెళ్ళిపోకండే. అప్పుడు స్వామి మన మీద కంప్లైంట్ ఇస్తే మనం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. నాకేం తెలియదు సార్, ఈ అమ్మాయి ఇచ్చింది. నాకు ఏం తెలీదు. ఎన్ని విధాలుగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు చూసారా? అడ్రస్ చెప్పండి. ఎన్ గుణశేఖర్, 11-A, బృందావన్ స్ట్రీట్, అమీర్పేట్, హైదరాబాద్ 38. నీ అడ్రస్ చెప్పమ్మా. ఆర్ మాల్ని, నెంబర్ 9, డి బ్లాక్, వరలక్ష్మి అవెన్యూ, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ 73. ఇద్దరు సంతకాలు చేయండి, స్వామీజీతో కొంచెం మాట్లాడాలి, మాట్లాడొస్తాను. ఆగండి, నేనే పెడతాను, ఇది సెకండ్ టైం కదా. లెఫ్టా నువ్వు? శృతి, అక్కడ సంతకం పెడుతున్నప్పుడు ఎలా అనిపించిందో తెలుసా? రిజిస్టర్ మ్యారేజ్ కి సైన్ చేసినట్టు అనిపించింది. మాంగళ్యం తంతునానైనా మామ జీవన హేతునా వినిపించింది. అంతేగా, ఇదే ఎన్నిసార్లు చెప్తావు? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి ప్లీజ్. నా వయసు వచ్చినప్పుడు నీకు లవ్ వస్తుంది, అప్పుడు నువ్వు నాతో ఇలాగే వచ్చి చెప్తావు, అప్పుడు నేను నిన్ను ఇలాగే ఇన్సల్ట్ చేస్తాను. రాసించుకో. ఏం మాటలే అవి? లా మినిస్టర్ ఆదిశేషయ్య తన పదవిని రాజీనామా చేశారు. వారితో పాటు ఈ కేసుకు సంబంధించి ఒక జైలర్తో సహా 6 సస్పెండ్ చేయబడ్డారు. దీన్ని బట్టి లా మినిస్టర్ను కూడా ఖైదు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.